కంచే చేనుమేసేలా తయారైంది ఒంగోలు పోలీసుల తీరు. శాంతి భద్రతలు కాపాడాల్సిన ఖాకీలే విఘాతం కలిగించేలా వ్యవహరిస్తూ డిపార్ట్మెంట్కు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండల పరిధిలోని శంకరాపురంలో ఇటీవల ఇరు పార్టీల మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో రెండు వర్గాలు బాహాబాహీకి దిగగా ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఓ వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ క్రమంలో మళ్లీ గొడవలు పునరావృతం కాకుండా ఉండేందుకు గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులు అక్కడ ఏఎస్ఐ వెంకటేశ్వర్లకు డ్యూటీ వేశారు. అయితే విధి నిర్వహణను విస్మరించిన అతడు గ్రామ శివారులోకి వెళ్లి మందుబాబులతో ఎంచక్క మందేసి చిందులేశాడు. ఆ దృశ్యాలను అటుగా వెళ్తున్న కొందరు సెల్ ఫోన్లలో రికార్డ్ చేసి ఉన్నతాధికారులకు పంపారు. ఈ పరిణామంతో ఏఎస్ఐను వేకెన్సీ రిజర్వ్కు పంపుతూ జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం ఐజీ కార్యాలయానికి నివేదిక సైతం పంపినట్లుగా తెలుస్తోంది.